హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మనవరల్స్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మనవరల్స్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మంగళ గౌరీ వ్రతం చేసుకున్నప్పుడు పసుపు కుంకుమలు వాయనం ఇవ్వరు, ఎందుకో తెలుసా? శ్రావణ మాసం మహిళలకు ఎంత ఇష్టమైనదో అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మాసంలో పూజలు వ్రతాలు అంటూ బిజీగా ఉంటారు. శ్రావణ మాసంలో మంగళవారాలకు కూడా ప్రత్యేకత ఉంది, ఎందుకంటే మహిళలు తమ సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతం చేసుకుంటారు. అయితే వీరి ఈ వ్రతం చేశాక వాయనం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమ ఇవ్వరంట, ఎందుకు? ఇప్పుడు తెలుసుకుందాం. మంగళ గౌరీ వ్రతం. శ్రావణ మాసంలోని 4 మంగళవారాలు మహిళలు మంగళ గౌరీ వ్రతాలు చేస్తారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల తమ 5వ తనం కలకాలం నిలుస్తుందని భావిస్తారు. అందుకే శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్ళైన మహిళలు ఎక్కువగా మంగళ గౌరీ వ్రతం చేస్తారు. భక్తి శ్రద్ధలతో గౌరీదేవిని పూజిస్తారు. వివాహమైన సంవత్సరం నుంచి 5 సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఖచ్చితంగా చేసుకుంటారు. వివాహమైన మొదటి సంవత్సరం పుట్టింట్లోనూ, తర్వాత 4 సంవత్సరాలు అత్తారింట్లోనూ ఈ వ్రతాన్ని చేసుకుంటారు. ఈ వ్రతం చేయడం వల్ల భోగ భాగ్యాలే కాకుండా దీర్ఘ సుమంగళిగా ఉంటారని భావిస్తారు. వ్రత వాయనం ఎవరికి ఇవ్వాలి? పరమశివుడు కూడా మంగళ గౌరీని ఆరాధించి త్రిపురాసుందర సంసారం చేశారని ప్రతీతి. అందుకే మంగళ గౌరీని వ్రతం చేసి ఆ మాత ఆశీస్సులు దక్కుతాయని భక్తులు నమ్ముతారు. తొలిసారిగా నోము చేసేవారు వారి పక్కనే తల్లిని ఉంచుకుని పూజ చేస్తే మంచిది. అలాగే తొలి వాయనాన్ని తల్లికి ఇస్తే ఇంకా మంచిది. తల్లి లేని పక్షంలో అత్తకి కానీ ఇతర ముత్తైదువులకు వాయనం ఇస్తారు. వ్రత నియమాలు. వ్రతాన్ని ఆచరించే ముందు రోజు, వ్రతం రోజు కూడా దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి. అంతేకాకుండా వ్రతం రోజు ఉపవాసం ఉండాలి. వ్రతానికి 5 ముత్తైదువులను పిలిచి వాయనం ఇవ్వాలి. ఒకే మంగళ గౌరీదేవికి విగ్రహానికి ఒకే నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి. వారానికి ఒక కొత్త విగ్రహానికి ఉపయోగించకూడదు. పైగా వాయనం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలు ఇవ్వకూడదు అంటారు, ఎందుకంటే సౌభాగ్యం కోసం వ్రతం చేస్తున్నప్పుడు పసుపు కుంకుమలు ఇవ్వడం మంచిది కాదని భావిస్తారు. పసుపు కుంకుమలతో ముత్తైదువుకి బొట్టు పెట్టొచ్చు, కానీ చేతికి ఇవ్వకూడదు అంటారు. అయితే ఇటీవల కాలంలో చాలామంది వాయనంతో పాటు పసుపు కుంకుమ ప్యాకెట్లను ఇస్తున్నారు. వ్రతం పూర్తయిన తర్వాత వినాయక చవితి తర్వాత వినాయక నిమజ్జనంతో పాటు అమ్మవారిని నిమజ్జనం చేయాలి. పూజకు గరిక, తంగెడు పూలు ఖచ్చితంగా ఉపయోగించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.